హలో కామిక్ ప్లాట్ లవర్స్, ఈ రోజు మనం మరో మార్వెల్ వర్సెస్ డిసి సూపర్ హీరోస్ డెత్ బ్యాటిల్ థర్డ్ ఎపిసోడ్ లో అసలు ఎవరు విన్ అవుతారు, వారి సూపర్ పవర్స్, వారి ఆరిజిన్ అండ్ వారి స్పెషాలిటీస్ ఏమిటి అని వాటిపై మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు డెత్ బ్యాటిల్ లో మనం డెడ్పూల్ వర్సెస్ డెత్ స్ట్రోక్స్ యొక్క సూపర్ పవర్స్, అబిలిటీస్ అండ్ ఆరిజిన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ హిట్ ద ఇంట్రో. డెడ్పూల్ ఆకా వేడ్ విల్సన్, ఈ క్రేజీ క్యారెక్టర్ మార్వెల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఆర్ రేటెడ్ క్యారెక్టర్, దట్ అడల్ట్ జోక్స్ ను క్రాక్ చేస్తుంటాడు. ఇదంతా మనందరికి తెలిసిన విషయమే. డెడ్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుంటే, వేడ్ విల్సన్ ఒక మెషనరీ ఆర్ అసాసిన్ ఉంటాడు, దట్ మనీ కోసం మర్డర్స్ అండ్ అడక్షన్స్ ఆల్ చేస్తూ ఉంటాడు. బట్ వన్ పాయింట్ డే తన క్యాన్సర్ గురించి తెలిసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ అండ్ ఈ అసాసిన్ బిజినెస్ అన్నిటిని వదిలేసి తన చివరి క్షణాలను లెక్క పెడుతూ ఉంటాడు. బట్ అదే టైంలో డెడ్పూల్ కు ఏజెంట్ కే గురించి తెలుస్తుంది, దట్ వెపన్ ఎక్స్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ గురించి తెలుస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా క్యాప్టెన్ అమెరికా అండ్ వోల్వరిన్ సూపర్ పవర్స్ వచ్చాయని తెలిసిన తర్వాత వేడ్ విల్సన్ వచ్చి వాంటెడ్లీ ఆ ప్రోగ్రామ్ లో వెళ్లి సబ్జెక్ట్ కోసం సబ్జెక్టివ్ గా జాయిన్ అవుతాడు. అండ్ వాలంటీర్లీ జాయిన్ అయిన తర్వాత దేర్ డెడ్పూల్ లోపల వోల్వరిన్ రీజనరేటింగ్ హీలింగ్ పవర్ ఉన్న సిరమ్ ను ఇంజెక్ట్ చేస్తారు. సో వాటి కారణంగా డెడ్పూల్ లోపల రీజనరేషన్ ఫ్యాక్టర్ ఫాస్ట్ అవ్వడం కారణంగా క్యాన్సర్ సెల్స్ ను గ్రో అవ్వకుండా చేస్తుంది. బట్ ఈ సిరమ్ ద్వారా డెడ్పూల్ దగ్గర సూపర్ పవర్స్, సూపర్ స్ట్రెంగ్త్, ఎజిలిటీ, డ్యూరబిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్స్ అన్ని వస్తాయి. బట్ ఈ రీజనరేషన్ సెల్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే డెడ్పూల్ స్కిన్ టెక్స్చర్ రే మారిపోతుంది అండ్ ఎవరికి ముఖం చూపించుకోలేనంతగా మిగిలిపోతుంది అతడి స్కిన్. ఒక సమయంలో తన సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అండ్ హ్యాండ్ తోనే తన టోటల్ బాడీను రీజనరేట్ చేస్తాడు డెడ్పూల్. సో దీన్ని బట్టి డెడ్పూల్ యొక్క హీలింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. నౌ డెడ్పూల్ సూట్ గురించి మాట్లాడుకుందాం. డెడ్పూల్ రెడ్ సూట్ లో వచ్చి 2 కటానాస్ అండ్ 2 ఫేవరెట్ గన్స్ అండ్ ఒక టెలిపోర్టేషన్ బెల్ట్ అండ్ ఫైనలీ కామిక్స్ లో అయితే డెడ్పూల్ ఒక ఇన్ఫినిటీ స్టోన్ నే క్యారీ చేస్తూ ఉంటాడు. డెడ్పూల్ చేసిన క్రేజీ పనుల గురించి మాట్లాడుకునే ముందు డెడ్పూల్ మెయిన్ పవర్ తాను ఒక కామిక్ క్యారెక్టర్ అని తెలిసి ఉంటుంది తనకు. సో ఫోర్త్ వాల్ ను బ్రేక్ చేసి ఆడియన్స్ తో డైరెక్ట్ గా మాట్లాడగలడు, అందుకే డెడ్పూల్ అంత పాపులర్ ఉంటాడు ఆడియన్స్ మధ్యలో. డెడ్పూల్ అయితే టాస్క్ మాస్టర్ ని ఓడించాడు, దట్ నియర్లీ ఇంపాసిబుల్ ఏ క్యారెక్టర్ కైనా, బికాస్ టాస్క్ మాస్టర్ ఎలా అంటాడో మీ అందరికి తెలిసిందే. డెడ్పూల్ ఎంటైర్ మార్వెల్ యూనివర్స్ ని చంపేశాడు. సో అది ఒక సపరేట్ టాపిక్, దాని గురించి మరి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం కావాలనుకుంటే. దానిపైన ఒక కామిక్ సిరీసే ఉంది. సో నెక్స్ట్ వెదహల్క్ తో కూడా ఫైట్ చేశాడు, ఒకసారి అయితే గెలాక్టస్ గా కూడా మారిపోయాడు, ఇంకా చాలా క్రేజీ స్టఫ్ చేశాడు. ఇది చెప్పుకుంటూ వెళ్తే మనం ఈ వీడియో టైమింగ్ సరిపోదు డెడ్పూల్ గురించి. నెక్స్ట్ డిటెక్టివ్ కామిక్స్, ఐ మీన్ డిసి కామిక్స్ డెత్ స్ట్రోక్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా డెడ్పూల్ కంటే ముందే ఈ క్యారెక్టర్ డీసీలో ఇంట్రొడ్యూస్ చేయబడింది, బట్ పాపులారిటీలో డెడ్పూల్ కంటే వెనుకాల పడి ఉన్నాడు డెత్ స్ట్రోక్. మనం డెత్ స్ట్రోక్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుంటే స్లేడ్ విల్సన్ డిసి కామిక్స్ సూపర్ హీరోస్ లో అతను బీట్ చేసే టాక్టిక్స్ అండ్ ఫైటర్ ఎవడు లేడంటే మీరు నమ్మగలరా. డెత్స్ట్రోక్ 16 ఇయర్స్ ఏజ్ లోనే ఆర్మీను జాయిన్ అవుతాడు. దేర్ తన బ్రేవరీ అండ్ అతడి స్కిల్ కారణంగా అతన్ని వచ్చి ఒక సూపర్ హీరో ప్రోగ్రామ్ లో అతడిపై ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దేర్ అక్కడ స్లేడ్ విల్సన్ కు కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి అండ్ అక్కడి నుంచి స్లేడ్ విల్సన్ టర్మినేటర్ ఆక డెత్స్ట్రోక్ గా చేంజ్ అవుతాడు. నౌ మనం డెత్స్ట్రోక్ అబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. డెత్స్ట్రోక్స్ దగ్గర స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ తో పాటు డెత్స్ట్రోక్ తన 90% బ్రెయిన్ కెన్ యూ ఇమాజిన్. ఎవరేజ్ హ్యూమన్ జస్ట్ 10% బ్రెయిన్ ని యూజ్ చేయగలడు. డెత్స్ట్రోక్ అయితే 90% బ్రెయిన్ ను యూజ్ చేయగలడు అండ్ డెత్స్ట్రోక్స్ దగ్గర కూడా హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ మేజర్ టు మేజర్ ఇంజురీస్ ను కూడా హీల్ చేయగలదు. డెత్స్ట్రోక్ సూట్ కూడా ప్రొమెథియస్ ఆర్మర్ తో చేయబడి ఉంటుంది అండ్ డెత్స్ట్రోక్ సూట్ లో గన్స్, రైఫిల్స్ తో పాటు క్రిప్టోనైట్ బాంబ్స్ కూడా ఉంటాయి. అండ్ బాంబ్స్ ఎవరి కోసమే మీ అందరికి తెలిసిందే. అండ్ డెత్స్ట్రోక్ సూట్ కూడా ఎనర్జీని అబ్జర్బ్ చేయగలదు అండ్ డెత్స్ట్రోక్ కూడా హీలింగ్ ఫ్యాక్టర్ కలిగి ఉంటుంది. డెత్స్ట్రోక్స్ దగ్గర హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటే తన ఐను ఎందుకు హీల్ చేయలేడు అని మీరు చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. మీరేంది, నాకు కూడా తెలియదు, ఎందుకంటే కామిక్ రైటర్స్ కూడా దీనికి ఆన్సర్ ఇవ్వలేదు కామిక్స్ లో. ఇన్ కేస్ నేనేమైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ మీకు ఈ విషయంపై ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి. డెత్స్ట్రోక్ ఎంత పవర్ఫుల్ అంటే జస్టిస్ లీగ్ 6 మెంబర్స్ ను ఓడించాడు అండ్ బ్యాట్ మ్యాన్ ను హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాక్ లో ఎన్నో సార్లు బీట్ చేశాడు అండ్ 39-38 నింజాస్ ను అట్ ఎ టైమ్ ఫైట్ చేసి చంపేశాడు.
అండ్ సూపర్ మ్యాన్ కూడా స్పీడ్ తో బీట్ చేశాడు. అంటే మీరు చూడండి అతడి ఎజిలిటీ అండ్ రిఫ్లెక్షన్. అండ్ బ్లాక్ మెంటాస్ అతడి వాటర్ లోనే అతన్ని ఓడించాడు ఘోరంగా. నా ఫైనల్ వర్డిక్ డెత్ బ్యాటిల్ గురించి మనం మాట్లాడుకుందాం బేస్డ్ ఆన్ దేర్ సూపర్ పవర్స్, ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్త్. డెత్ స్ట్రోక్ జీనియస్ వెపన్ మాస్టర్ అండ్ టాక్టిక్స్ ఉన్నాయి అతని దగ్గర అండ్ హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అండ్ ఈజీగా డెడ్ పూల్ మూవ్స్ ను క్యాల్కులేట్ చేయగలడు అండ్ తన హైటెక్ సూట్ అండ్ బ్రెయిన్ తో డెడ్ పూల్ ను దెబ్బ తీయగలడు. బట్ డెడ్ పూల్ హీలింగ్ ఫ్యాక్టర్ ఎంత పవర్ఫుల్ మీ అందరికి తెలిసిందే. సో డెత్ స్ట్రోక్స్ అటాక్ ను ఈజీగా బేర్ చేయగలడు డెడ్ పూల్. టాక్ మాస్టర్ ని ఓడించాడు మన డెడ్ పూల్. అండ్ వన్ మోర్ థింగ్, డెడ్ పూల్ కి తెలిసి ఉండదు అసలు తాను నెక్స్ట్ మూవ్ ఏమిటో. సో అతడికే ఐడియా ఉండదు. సో ర్యాండమ్ గా అటాక్స్ చేస్తూ ఉంటాడు. అతడి క్రేజీనెస్ ఉందా ఎవరు మాత్రం తట్టుకోగలరు మీరే చెప్పండి. సో నా వర్డిక్ట్ వస్తే బోత్ సూపర్ హీరోస్ దగ్గర 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బోత్ ఇద్దరు గెలవచ్చు ఆర్ ఓడిపోవచ్చు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏమిటో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే నాకు ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో అంటిల్ దెన్ బి ఆసమ్ అండ్ బి కామిక్ రాట్.